ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ ల గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నానా వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందరా ఎవడరా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆ కాదురా బొంగు బాల్చంద అంటే అదవా ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే అనిక జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం అలాగే ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా ఏ లే బయటికి అలాగే లే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారురా వీడికి ఎలా చెప్పాలి ఏ రియాక్షన్ రా రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే నువ్వు యాక్ట్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్యన పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసుని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కోరికేస్తారు నీ అబ్బ నిన్ను కొరుకుతాను రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒకటి చేయండిరా డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్ల మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు పదండి పెడదాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడున్నాను రా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం అయ్యో ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి అర్థం కాలేదా వాడికి ఏం జబ్బు లేదు ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ డాక్టర్ నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని మా డాడీ ఇంట్లోకి గెంటేశాడు కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీకు కొత్తగాని మాకేం కాదు డాక్టర్ వెళ్ళిపోతున్నాడండి స్టాప్.